గురించి, ఇంకా పుస్తకాలు రాయొచ్చండి, వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వనండి. మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంచెం క్లోజ్ రిలేటెడ్ పీపుల్, వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న పీపుల్, వాళ్ళ వరస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు, ఇలాంటి వాళ్ళ దగ్గర మాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, నేను ఇవన్నీ అన్నింటి గురించి మాట్లాడాలి, దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి, దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి. డెఫినెట్ గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం. ఒక 6th క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాటే చేయండి, గుడ్డే చేయండి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం. కానీ 6th క్లాస్ తర్వాత కూడా అప్ టు 18 ఇయర్స్ వరకు, అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను చాలా కేసులు చూస్తున్నాను, చాలా మంది ఏంటంటే 8th క్లాస్ 9th క్లాసుల్లోనే పిల్లల్ని పాపం ట్రాప్ చేయడం, ఆ పిల్లలు చనిపోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి కూడా పేరెంట్స్ కి టీచర్స్ కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి. ఇవన్నీ ఒక అయితే నేనేమంటానంటేనండి, పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది. మీరు నమ్ముతారా, ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది. ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి, వాడు కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి, వాడు ఇంతకుముందు వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ మొత్తం లేదు ఈ లాస్ట్ 5 ఇయర్స్, అది పనిచేయలే, డబ్బులు ఇవ్వలేదు, అది వర్క్ చేయడం మానేసినాయి. అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ పనిచేయలేదు, సీసీ క్యామ్లు బిగించినందుకు డబ్బులు ఇవ్వలేదు, ఎవడు చేస్తాడు? ఈ రోజు వ్యవస్థ అంతా కంప్లీట్ ఈవెన్ సెబ్ అని చెప్పి గాంజా అని సెబ్కిచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి సెబ్ లో కూడా దానికి సెపరేట్ గా కాన్సన్ట్రేషన్ లేకుండా గాంజాని విపరీతంగా పెంచేశారు. సో ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే, ఏదో అంటారు కదా లాస్ట్ వీల్ వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి. మీరు కూడా అదే స్థాయిలో హైప్ క్రియేట్ చేశారు కదండి, అధికారంలోకి వస్తే అందరూ డెఫినెట్ గానండి. మేము హైప్ క్రియేట్ చేయడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించి అల్లాడిని చంపి నీడిని చంపి అని మేము చెప్పలేం. మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు, మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది. లేదు అదే మేము చెప్తున్నామండి, ఓవర్ ఏముంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరున్నారండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్ కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు లేదు, మీరు ఒకటే నో, నేను ఒక మాట చెప్తున్నానండి, కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను, ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు. అందరికీ మించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే 53 రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా. నో సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాలా? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం అన్నది, దాన్ని ఏమంటారంటే ఒక సమయ పాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చార్జ్ తీసుకున్నారంటేనే ఒక 50% నమ్మకం వచ్చినట్టే, మిగతా 50% మేము చేసే యాక్షన్ మీద గాని వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద కానీ ఉంటుంది. కానీ ఈ రోజున్న సిచ్యువేషన్స్ మేము చెప్తున్నాం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, వాటి అన్నిటి మీద మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం, వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం. కానీ ఏ కార్యకర్త గాని ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు, దాని సమయాన్ని పాటించండి. దీని వల్ల పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది, దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి. అవే మేము చెప్తున్నాం. ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు, ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి, స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జ్మెంట్లు వచ్చే కార్యక్రమాన్ని కూడా, అంటే విత్ ఇన్ 2-3 మంత్స్ లో. ఏమంటే నేను ఒకటే చెప్తున్నా, ఓకే చేసేవాడికి ఏదో అంటారు కదా కాసిన చెట్టుకే దెబ్బలు తగులుతుంది, దాని గురించి మేమేం పట్టించుకోం. గానీ ఇంతకు ముందు దిశ చట్టం అని 4 సంవత్సరాలు ఆడుకున్నారండి, ఏదండి ఆ చట్టం?
దిశ యాప్ అని చెప్పి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ ఏమో డౌన్లోడ్ చేయించారు. మీరు పాత్రికేయులని తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో, దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో, వాళ్ళు చేశారు మీరు కూడా, సంతోషం, వెరీ గుడ్. సో దట్ నేనేమంటానంటే అయిపోయింది అది అయిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్ గా ఉన్నాము, మేము చాలా సీరియస్ గా ఉన్నాము. రోజుకు 3 ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా. కంపల్సరీగా దీని మీద ఏదో అంటారు కదా, రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటున్నాం. అంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది కదా, ఆయనే కావాలని కూర్చొని రచ్చగొట్టుకుంటున్నాడా ఏంటి ఏమో. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా. సో ఏం లేదు రండి, అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది. ఏం లేదండి, అసలు యాక్చువల్ గా ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఒక వైట్ పేపర్ రిలీజ్ అనుకున్నా, మీది అసెంబ్లీలో తీసుకుంటాం ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ విషయంలో కంప్లీట్ గా ఫెయిల్ అయింది గవర్నమెంట్. స్పెషల్ డ్రైవ్ మేము కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాము. రోజు మీరు అన్నది కరెక్టే, ఎక్కడో అక్కడ మీరు అదే చెప్తున్నా. మనం కూడా ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు అనేసరికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనే టాలరేట్ చేయకూడదు. ఆ టాలరేట్ చేయలేని ఆ సిచ్యువేషన్ లో కంపల్సరీగా మనం కూకటి వెళ్తూ దీన్ని పెకిలించాలనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అవేర్నెస్ రావాలి, వాళ్ళకి కూడా తెలియాలి ఏం జరుగుతుంది తల్లిదండ్రులకి, టీచర్స్ కి, పిల్లలకి, అందరికీ కూడా. సో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ హోమ్ డిపార్ట్మెంట్ మూడు కలిపి తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీకు బాధ ఉండడంలో తప్పు లేదు, బాధ ఉంది కాబట్టి మేము ఏదో ఒక స్టెప్ వేస్తున్నాం అన్నది కూడా తప్పు. ఈ రోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి, బోత్ పార్టీస్. నేనేం చెప్తానంటే బోత్ పార్టీస్ మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికో లేకపోతే బురద జల్లే కార్యక్రమానికో కామన్ పీపుల్ ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే గనక చట్టం తన పని తను చేసుకెళ్లిపోతుంది, లా విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఈ విషయం చెప్పడానికనే ఈ రోజు మీ అందరి దగ్గరికి మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మనం వాళ్ళు చేసిన ట్రాప్ లో మనం పడద్దు. నేను అది చెప్తున్నా, వాళ్ళు వేసిన ట్రాప్ లో అనవసరంగా మనం పడద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి, గుర్తు లేకుండా ఎవరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్ని గుర్తున్నాయి, అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు, దానికి ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చట్ట పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ ని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను సారీ ఒకరు చెప్పండి. కాదండి, ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు, రెచ్చగొట్టుకుని ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మిథున్ రెడ్డి, ఆయన సేఫ్, కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు, ఎవరు కేసులు ఎరుక్కుంటారు? బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి. ఎందుకు ఆ కేసులు అంత మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు చూసుకుంటారు. ఈరోజు ఇంతకు ముందు పోలీసులు కాదు కదా, ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా. సో అది ఇప్పుడు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు అని చెప్తున్నా. లెటర్స్ రాస్తూ రాస్తూ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి, సునీత గారి పోరాటం గురించి, అట్ ద సేమ్ టైం మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి, జడ్జి రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి, ఇంకా పుస్తకాలు రాయించండి. వాటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇవ్వమనండి, నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి నివేదిక ఇవ్వమనండి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను, కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది. ఏంటండి కబుర్లు చెప్పండి, ఏదో అంటారు కదా ప్రతి అంటే టైం టు టైం వస్తే దయ్యాల వేదాలు వల్లిస్తున్నాయి అన్నట్టుగా. ఆయన ఈ రోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా, అంతే మనం ఏం చేయలేము. ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి,
ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ నాలుగు ఈ వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద. నేనేమంటానంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంత క్లోజ్ రిలేటెడ్ పీపుల్, వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న పీపుల్, వాళ్ళ వరస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు, ఇలాంటి వాళ్ళ దగ్గర మాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, నేను ఇవన్నీ అన్నింటి గురించి మాట్లాడాలి, దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్ అయితే తీసుకురావాలి, దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి. డెఫినెట్ గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా, ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం. ఒక 6th క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక బ్యాటే చేయండి, గుట్టే చేయండి అన్న విషయంలో అవేర్నెస్ తీసుకురావడం. కానీ 6th క్లాస్ తర్వాత కూడా అప్ టు 18 ఇయర్స్ వరకు, అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను చాలా కేసులు చూస్తున్నాను, చాలా మంది ఏంటంటే 8th క్లాస్ 9th క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయడం, ఆ పిల్లలు చనిపోవటం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి కూడా పేరెంట్స్ కి టీచర్స్ కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి. ఇవన్నీ ఒక అయితే నేనేమంటానంటానండి, పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయింది. మీరు నమ్ముతారా, ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది. ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి, వాడి కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడు ఎన్ని వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి. వాడు ఇంతకుముందు వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ మొత్తం లేదు ఈ లాస్ట్ 5 ఇయర్స్, అది పనిచేయలే, డబ్బులు ఇవ్వలేదు, అది వర్క్ చేయడం మానేసినాయి. అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ పనిచేయలేదు, సీసీ క్యామ్లు బిగించినప్పుడు డబ్బులు ఇవ్వలేదు, ఎవడు చేస్తాడు? ఈ రోజు వ్యవస్థ అంతా కంప్లీట్ ఈవెన్ సెబ్ అని చెప్పి గాంజాయిన్ సెబ్కి ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి సెబ్ లో కూడా దానికి సెపరేట్ గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయిని విపరీతంగా పెంచేశారు. సో ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే, ఏదో అంటారు కదా లాస్ట్ వీలు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అనమాట. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి. డెఫినెట్ గానండి మేము హైప్ క్రియేట్ చేయడం కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించి అల్లాడిని చంపి నీడిని చంపి అని మేము చెప్పలేము. మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు, మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది. లేదు అదే మేము చెప్తున్నామండి, ఓవర్ ఏముంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరున్నారండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్ కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు లేదు, మీరు ఒకటే నో, నేను ఒక మాట చెప్తున్నానండి, కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు, ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను, ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు. అందరికీ మించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో 15 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే 53 రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా. నో సార్, దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల? నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం కలిగి, నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయ పాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చార్జ్ తీసుకున్నారంటేనే ఒక 50% నమ్మకం వచ్చినట్టే, మిగతా 50% మేము చేసే యాక్షన్ మీద గానీ వాటి నుంచి వచ్చే రియాక్షన్ మీద కానీ ఉంటుంది. కానీ ఈ రోజున్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, లోకేష్ గారు ఏం చెప్పారు, వాటి అన్నిటి మీద మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం, వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం. కానీ ఏ కార్యకర్త గాని ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు, దాని సమయాన్ని పాటించండి. దీని వల్ల పార్టీ నష్టపోతుంది, ప్రభుత్వం మీద చట్ట పేరు వస్తుంది, దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి. ఆ వే మేము చెప్తున్నాం. గవర్నమెంట్ సైడ్ లే షూర్ అండి. ఇప్పుడు మీకు సార్ కూడా లాస్ట్ టైం చెప్పారు, ఏదైతే మైనర్ల మీద జరుగుతున్న వాటి మీద ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా పెట్టి, స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టి తొందరగా జడ్జ్మెంట్ వచ్చే కార్యక్రమాన్ని కూడా అంటే విత్ ఇన్ 2-3 మంత్స్ లో. ఏమంటే నేను ఒకటే చెప్తున్నా, ఓకే చేసేవాడికి ఏదంటారు కదా కాసిన చెట్టుకే దెబ్బలు తగులుతుంది, దాని గురించి మేమేం పట్టించుకోం. గానీ ఇంతకు ముందు దిశ చట్టం అని 4 సంవత్సరాలు ఆడుకున్నారండి, ఏదండి ఆ చట్టం?
దిశ యాప్ అని చెప్పి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ ఏమో డౌన్లోడ్ చేయించారు. మీరు పాత్రికేయులని తెలియకపోతే మీ చేత కూడా రోడ్డు మీద ఆపి తీయించుకునే వాళ్ళేమో, దిశ యాప్ మీ దగ్గర కూడా డౌన్లోడ్ చేయించే వాళ్ళేమో, వాళ్ళు చేశారు మీరు కూడా, సంతోషం, వెరీ గుడ్. సో దట్ నేనేమంటానంటే ఇప్పుడు అయిపోయింది అదే అయిపోయింది, ఇప్పుడు జరగాల్సిన దాని మీద మేము సీరియస్ గా ఉన్నాము, మేము చాలా సీరియస్ గా ఉన్నాము. రోజుకు 3 ట్వీట్లు మమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టేస్తే పని అయిపోయిందని కూర్చుంటే మేము అలాగే ఇంట్లో కూర్చుంటే కనుక అవ్వదు కదా. కంపల్సరీగా దీని మీద ఏదో అంటారు కదా, రూట్ లెవెల్ వరకు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి కాబట్టి దానికి కూడా పార్టీ క్యాడర్ నే కాదు ప్రజల్ని కూడా సహకరించమని మేము కోరుకుంటున్నాం. అంటే దాన్ని బట్టే అర్థం అవుతుంది కదా, ఆయనే కావాలని కూర్చొని రచ్చగొట్టుకుంటున్నాడా ఏంటి ఏమో. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఇబ్బంది కలుగుతుంది అనుకునేటప్పుడు కదలాలి కదా. సో ఇదేం లేదు రండి, అన్ని క్లియర్ అవుతాయి ఇబ్బంది.